హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూసిన వాళ్లకు తెలంగాణలో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయనే విషయం అర్థమవుతోంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని చాలా కాలం తర్వాత చాలామంది తెలుగు వాళ్ళు ఆసక్తిగా చూశారు అసెంబ్లీలో ప్రతిపక్షంలో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు అధికార పార్టీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ స్థానంలో కూర్చోవడం ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ ఖచ్చితంగా చాలా ఆసక్తి కలిగించాయి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్లకు అయితే మరో విషయం కూడా అర్థమవుతోంది అధికార పార్టీకి మరికొంతమంది రేవంత్ రెడ్డిలు కావాలి అని రేవంత్ రెడ్డి సమాధానం రేవంత్ రెడ్డి ఫైటు రేవంత్ రెడ్డి అటాకు ప్రతిపక్షం పైన చాలా బలంగా ఉన్నట్టు కనపడింది అదే స్థాయిలో ప్రతిపక్షం ఎదురుదాడి కూడా కనపడింది ప్రతిపక్షం మాటల దాడి చేయడానికి ఎక్కువ అవకాశం కనపడింది ప్రతిపక్షంలో ఎక్కువ మంది స్పీకర్స్ కనపడుతున్నారు ప్రతిపక్షం ఎక్కువగా అటాక్ చేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది సభలో జ సభ జరిగిన తీరును చూసినప్పుడు పక్క హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు పదేళ్ళుగా ప్రభుత్వంలో ఏం చేశారనే దానిపైన వాళ్ళకి పట్టు ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్గా ఆయా శాఖలో ఎంత ఖర్చు పెట్టారు ఏ వర్గాలకు ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టారనే దానిపైన పట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్ అటాక్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని ఒక ఒక సిగ్నల్ ఇస్తూ ఉన్నారు ఏ పర్టికులర్ ఇష్యూ పైన అటాక్ చేయడానికి మేము రెడీగా ఉన్నామనే సిగ్నల్ ప్రతిపక్షం వైపు నుంచి చాలా బలంగా వస్తోంది దీన్ని ఎదుర్కోవడం కోసం బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సరిపోతుందా అంటే ఫస్ట్ సెషన్ చూసిన వాళ్ళకి మాత్రం ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు ఎప్పటి నుంచి మళ్ళీ సమావేశాలు జరగబోతున్నాయి ఎలా ఉంటుందో చూడాలి సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరగాల్సింది మరికొంతమంది రేవంత్ రెడ్డిని తయారు చేసుకోవాలి మరికొంతమంది రేవంత్ రెడ్లు ప్రతిపక్షాలకు సంబంధించిన కౌంటర్స్కి సమాధానం చెప్పడానికి కావాలి మరికొంతమంది రేవంత్ రెడ్లు ప్రతిపక్షాలను రేవంత్ రెడ్డి స్థాయిలో అటాక్ చేయడం కోసం కావాలి సో వాళ్ళని తయారు చేసుకోవడంపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది అసెంబ్లీ జరుగుతున్న తీరును బట్టి చూస్తే ప్రతిదానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి లేచి సమాధానం చెప్పడం అనేది చూడ్డానికి బాగుండదు సరైనది కూడా కాదు సభా వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ ఉంటారు సో సభలో మరికొంతమంది కొంచెం అగ్రెసివ్గా దూకుడుగా ఉండే ఉండే ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళలో ఆ సీనియర్స్ మే మినహా చాలామంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా సభకు సంబంధించిన బిజినెస్ సభలో జరిగే యాక్టివిటీ పైన పూర్తిగా అవగాహన ఉండడానికి సంబంధించిన అవకాశం కూడా ఉండదు ఒక రెండు మూడు సెషన్లు గడిస్తే వాళ్ళకు క్లారిటీ రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అదే సమయంలో ప్రతిపక్షం కూడా ఏమాత్రం సమయం ఇవ్వకుండా మొదటి సెషన్లోనే మొదటి ప్రసంగంలోనే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు నిజానికి మనం తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాలు చూసినప్పుడు ఓ రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత కూడా అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాటలు ఏంటి అంటే ఇది మొత్తం మీరు చేసేళ్ళిన పొరపాట్లనే సరి చేస్తూ ఉన్నాం నలభై ఏళ్ళలో మీరేం చేశారు నలభై ఐదేళ్లలో మీరేం చేశారు ఇటువంటి మాటలనే నాలుగేళ్ల పాటు టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీకి మొదటి సభలోనే మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అని ప్రశ్నించడం మొదలుపెట్టింది సో అంటే ప్రతిపక్షం వైపు నుంచి దాడి ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ మనం మొదటి రోజు మాట్లాడిన ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది అంతేకాదు చాలా తెలివిగా మొత్తం కాంగ్రెస్ టెన్యూర్ అంతా రాష్ట్రం విభజన కంటే ముందు జరిగిన వ్యవహారాలను కూడా ఇంకా లైవ్లో ఉంచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది దాన్ని సమర్థంగా తిప్పికొట్టడం కోసం అధికార పార్టీ వైపు నుంచి దాదాపు ఆరుడైన మంది మాట్లాడినప్పటికీ అది ఇంకా ఆ స్థాయిలో అటాక్ చేయలేదు అనిపించింది సో ఆ స్థాయిలో అటాక్ చేయాలన్నా ఆ స్థాయిలో ఆ స్థాయిలో తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి అంశాలు మాత్రమే చర్చించాలనే విషయాన్ని ఫోకస్ చేయాలన్నా సభ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలన్నా స్పాంటేనియస్గా ప్రతిపక్షం పైన కౌంటర్స్ వేయాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరికొంతమంది రేవంత్ రెడ్డిలు కావాల్సిన అవసరం ఉంది ఆ రేవంత్ రెడ్డిలను అటువంటి ఫైర్ బ్రాండ్లని తయారు చేసుకునే పని కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుందేమో అనిపించింది సెషన్ జరిగిన రెండు మూడు రోజులు చూస్తే మనకు